సంతోషంగా ఉత్సాహంగా అందరం చప్పట్లు కొడుతుంది. పరలోక రాజ్యంలో చోటిచ్చావు ప్రభువా, నరకం నుండి తప్పించావయ్యా, వందనాలు. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ వందనాలు.
స్తోత్రం యెస్సయా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యెస్సయా 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 వందనాలయ్యా, నీ ప్రేమ కై వందనాలయ్యా. యెస్సయా వందనాలయ్యా, నీ ప్రేమ కై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న మా గొప్ప తండ్రి, మహిమగల దేవ, నీ పూజనీయమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని నీ చేతులకు సమర్పిస్తున్నాం. లోకం పుట్టకమునుపు, తల్లి గర్భంలో వారు రూపింపబడకమునుపే నీవు వారిని ఎరిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని ఒక కానుకగా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి దినము వారు నీ కృపలో ఎదగడానికి మీరే సహాయించండి. ఈ సంవత్సర కాలంలో వారికి కావలసిన కృపను, వాత్సల్యతను మీరే సమకూర్చమని కోరుతున్నాం ప్రభువ. గతించిన సంవత్సరాల్లో వారు నీ కొరకు ఏదైతే చేయాలనుకుని కూడా చేయలేకపోయారో, ఈ సంవత్సరంలో వాటిని నెరవేర్చడానికి కావలసిన కృపను, శక్తిని వారికి అనుగ్రహించండి. నీ విశేషమైన కనికరాన్ని బట్టి నీవు వారి పట్ల చూపించిన ప్రేమను వారు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. కేవలం నీ కృపను బట్టే మేమంతా నేటికి నిర్మూలం కాకుండా ఉన్నామని నమ్మునట్లు మీరే సహాయం చేయండి. ప్రభువా, నీ కృప ఉన్నతమైనది, నీ కనికరమునకు అంతము లేదు. ప్రతి ఉదయం కూడా నీ కృప మా పట్ల నూతన పరుచుచున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయం కూడా నీ వాత్సల్యతను నూతన పరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరొకసారి మా ప్రియులు నీ చేతిలో పెడుతున్నాము. ఈ సంవత్సర కాలంలో నీ వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించినట్లుగా వారిని సహాయం చేయండి. పరిశుద్ధతలో వారు ఎదిగి ఫలించడానికి మీరు కృప చూపించండి. ప్రభువ, నీ మెల్లని స్వరాన్ని వినే అనుభవాన్ని వారికి దయచేయండి. నీ వాక్యపు హెచ్చరికలను శ్రద్ధగా వారు వింటూ వాటిని అన్వయించుకుంటూ, నీ వాక్యపు హెచ్చరికలను శ్రద్ధగా వింటూ వాటికి లోబడి వారి జీవితాలను పావనపరుచుకోవడానికి మీరే కృప చూపించండి. నీ పరిశుద్ధ వాక్యమును అనుదినము ధ్యానిస్తూ నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. వారి సమయమును నీ కోసం వెచ్చించే కృపను అనుగ్రహించండి. ప్రతిదినం కూడా నీ సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేసే కృపను వారికి దయచేయండి. మహిమకరమైన నీ పరిచర్యలో వారిని వాడుకొనమని కోరుతున్నాం ప్రభువ. వారి యొక్క ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమైశ్వర్యంలో తీర్చమని కోరుతున్నాం ప్రభువ. నీ అనుగ్రహం వారి మీద ఎల్లప్పుడూ ఉంచండి. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారితో పాటు ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఆనాడు అబ్రహాముకు మీరు ఇచ్చిన వాగ్దానం, అబ్రహామా నీవు ఆశీర్వాదంగా ఉండు, నీతో పాటు అనేక మందిని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం వారి పట్ల మీరు నెరవేర్చమని కోరుతున్నాం. బాహ్య జీవితం, అంతరంగ జీవితం నీకు మహిమకరంగా ఉండునట్లుగా మీరే సహాయం చేయండి. వారి తోటి వ్యక్తులతో వారు ప్రేమ కలిగి జీవించడానికి కృప చూపించండి. ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనూ గొప్ప క్రమశిక్షణ వారికి దయచేయండి. నీ సేవలో ప్రభువ వాడబడినట్లుగా వారికి నీవే కృప చూపించమని కోరుతున్నాము. నేను వారు తీసుకున్న తీర్మానాలన్నీ నీ కోసం నెరవేర్చడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించండి. వారి మార్గములో, వారి ప్రయాణంలో ఎల్లవేళలో వారికి తోడుండి నడిపించమని కోరుతున్నాం. గత కాలమంతా నీ కృప ద్వారా భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు మరొక్కసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడినట్లు మీరు సహాయం చేయండి. అన్ని విషయాల్లో తోడుండండి. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న భార్య భర్తలు నీ చేతిలో పెడుతున్నాము. వారి దాంపత్య జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయండి. దుష్టుడు ఏ విధం చేతనైనా వారిని ముట్టకుండునట్లు మీరే సహాయం చేసి అనేక మందికి ఆదర్శవంతమైన దంపతులుగా వారు ఉండడానికి మీరే సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ మా భవిష్యత్తును నియంత్రించగలిగే దేవుడు నీవు గనుక వారందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చి నీ నామాన్ని మహింపరచుకోమని యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
దుబాయ్ పరిసర ప్రాంత ప్రజల శుభవార్త. దైవజనులు డాక్టర్ జాన్ విస్లీ గారికి దేవుడు అనుగ్రహించిన దర్శన ప్రకారం దుబాయ్లో ప్రారంభించబడిన క్రైస్ట్ వర్షిప్ సెంటర్కు ప్రేమతో మిమ్మను ఆహ్వానించుచున్నాము. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆరాధన జరుగుచున్నది. ఖచ్చితమైన వాక్య బోధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత సాక్ష్యములు, ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రత్యేకముగా ప్రార్థనలు ఈ ఆరాధనలో భాగములు. దైవజనులు అందిస్తున్న వర్తమానాల ద్వారా, చేస్తున్న ప్రార్థనల ద్వారా ఇప్పటికే అనేకులు దీవించబడుచున్నామని సాక్ష్యమిస్తున్నారు. మీరును ఒకసారి దర్శించండి. మరిన్ని వివరములకు 0097152961107 అనే నెంబర్కు కాల్ చేయండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ 13:4 క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి క్రిస్టియన్ మ్యారేజ్ లైన్స్ ప్రారంభించామని తెలియచేయటకు సంతోషించుచున్నాము. మీ బిడ్డలకు దైవికమైన విధానంలో వివాహాలు జరిగించాలనుకుంటున్నారా? చక్కని భక్తి గల విశ్వాసం గల జీవిత భాగస్వాముల కోసం ప్రార్థన చేస్తున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. దేవుడు మీ కుమారులకు మరియు కుమార్తెలకు చక్కని జీవిత భాగస్వాములను అందించాలని దైవజనులు ప్రార్థిస్తున్నారు. ప్రార్థనతో పాటుగా సరైన సంబంధములను మీకు తెలియపరచుటకు సంతోషించుచున్నాము. మరిన్ని వివరములకు 9000333777 అనే నంబర్కు కాల్ చేయండి. ఇప్పుడే ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫామ్ను ఫిల్ చేసి పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దైవజనులు డాక్టర్ జాన్ విస్లీ గారికి దేవుడు అనుగ్రహించిన దర్శన ప్రకారం సికింద్రాబాద్లో ప్రారంభించబడిన క్రైస్ట్ వర్షిప్ సెంటర్కు ప్రేమతో మిమ్మను ఆహ్వానించుచున్నాము. ప్రతి ఆదివారం 9:00 నుండి 11:30 వరకు ఆరాధన జరుగుచున్నది. ఖచ్చితమైన వాక్య బోధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత సాక్ష్యములు, ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రత్యేకముగా ప్రార్థనలు ఈ ఆరాధనలో భాగములు. దైవజనులు అందిస్తున్న వర్తమానాల ద్వారా, చేస్తున్న ప్రార్థనల ద్వారా ఇప్పటికే అనేకులు దీవించబడుచున్నామని సాక్ష్యమిస్తున్నారు. స్థలం: విస్లీ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్. మీరును ఒక్కసారి దర్శించండి. మరిన్ని వివరములకు 9100900700 అనే నెంబర్కు కాల్ చేయండి.
హల్లెలూయా. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి చెప్దాం, యేసయ్యా నిన్నే ప్రేమిస్తా, నిన్నే ఆరాధిస్తా ప్రభువా. నీ ప్రేమకు నేను బందీనయ్యా. నీ చేతిలోకి తప్ప లోకం చేతిలోకి నేను వెళ్ళనయ్యా. ఈ లోకంలో నేను బంధించబడితే నా జీవితం నరకానికే, కానీ నీ చేతిలో నేను బంధించబడితే, నీ ప్రేమలో నేను బంధించబడితే ఆశీర్వాదము, నెమ్మది, ఆనందము, నిత్య జీవం అన్నీ నా స్వంతం ప్రభువా. నీ ప్రేమకు నేను బందినయ్యా. Oh,
మహోన్నతుడవైన గొప్ప దేవ, నువ్వు ఒక్కడవేనయ్యా గొప్ప దేవుడు. నువ్వు ఒక్కడవే ప్రభు ఆశ్చర్య కార్యము జరిగించేవాడు. నువ్వు ఒక్కడవే ప్రభు అని ప్రజల పక్షాన నిలబడే దేవుడవయ్యా, మా పక్షముగా పోరాడే దేవుడు, మా కొరకు ఆలోచిస్తున్న దేవుడు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు, అనుక్షణం నడిపిస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. నీ దృష్టి మా మీద ఉంచయ్యా, నీ చూపు మా మీద ఉంచయ్యా, నీ కృప కనికరములు కరుణావాత్సల్యతలు అయ్యా మాపై ఉంచు ప్రభువా. నీ ప్రేమను ఇంకెక్కువగా మేము పొందుకోవడానికి సహాయం చేయి.
నీకు ఇంకా మరింత దగ్గరగా మేము రావడానికి సహాయించు. ఉపవాస ప్రార్థనలో మేము గడిపించి ఉండగా విడిచిపెట్టవలసిన విడిచిపెడుతూ వేటిని పొందుకోవాలో, వేటిని కలిగి ఉండాలో అయ్యా, వేటిని అలవాటు చేసుకోవాలో, అలవర్చుకోవాలో ప్రభువా, ఆ దివ్య లక్షణాలన్నింటినీ మీరే మాకు దయచేయమని మీ దాసుని వాక్యం అందించబోతుండగా సూటిగా తేటక మాతో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ ఆత్మ కార్యములు, నీ ఆత్మ అభిషేకము నీ ప్రాంతంలో ఉంచి మీరు జరిగించుకొని మహిమ ఘనత ప్రభావములు పొందమని ఘనుడైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలారా, రాజమండ్రి జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేయబడుతున్న మెడికల్ సెంటర్ గురించి ఒక చిన్న అప్డేట్ మీకు ఇవ్వాలని మేము ముందుకొచ్చాను. దేవుని పిలుపు మరియు దర్శనాన్ని బట్టి రాజమండ్రిలో మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. నిర్మాణం కొనసాగుతుంది. దేవుని కృపను బట్టి చాలా మటుకు పూర్తయింది. ఇకపై నిర్మాణం, ఆ తర్వాత లోపల ఎక్విప్మెంట్ అంతా కూడా మనం తీసుకోవాల్సింది ఉంది. దేవుని బిడ్డలుగా మీరు మరొక్కసారి స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పటికే చాలామంది దేవుని ప్రజలు ఆ ప్రాజెక్ట్ కోసం సహకరించారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని ఇంకనూ ప్రేరేపిస్తే ఆ కార్యం అతి త్వరలో పూర్తి చేయబడినట్లుగా మరింత సహకారాన్ని అందించండి. ఆ గొప్ప పని కోసం, రానున్న రోజులు అనేక మంది దీవెన పొందే ఆ ప్రాజెక్టు కోసం సహకరించడం వల్ల దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ప్రభువుని ప్రేరేపిస్తూ మంచి నిర్ణయం తీసుకోండి. ఇంకా వర్క్ పూర్తి అవ్వడానికి చాలా అవసరాలు మన ముందున్నాయి. అవన్నీ తీర్చబడినట్లుగా ప్రార్థించండి, సహకరించండి. ఒకవేళ మీరు సహకరించాలనుకుంటే ఇప్పుడే 9000333777 లేదా 9618111888 నంబర్లో మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉంచొచ్చు, మీ డొనేషన్లు ఉంచొచ్చు. లేదా జాన్ వెస్లీ ఫౌండేషన్ అనే అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచామో, దానికి మీరు సహకరించడం వలన దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మెడికల్ సెంటర్ నిర్మాణం అతి త్వరలో పూర్తి చేయబడినట్లుగా ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించను గాక. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. అందరూ ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఐ వుడ్ లైక్ టు సీ యువర్ బైబిల్ అండ్ రిపీట్ దీస్ వర్డ్స్ విత్ మీ. నాతో పాటు ఈ మాటలు రిపీట్ చేయండి. వాక్యమై ఉన్న యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొలసేలకు రాసిన పత్రిక 4:2 నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. అందరూ కూడా, లేఖనాలు ఉన్న వారందరూ కూడా తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. కొలొసియన్స్ చాప్టర్ 4 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్రమ్ వర్డ్స్ 2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ
ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. స్తోత్రం చెప్దాం ఒకసారి. అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికలలో కొలస్సై అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి రాసిన పత్రికలో క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వము, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి ఈ పత్రికలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమో సంఘాన్ని గురించిన వివరణ, అనగా క్రీస్తు ప్రభు శరీరంలో ఆయన శిరస్సు అయితే సంఘము ఆయన అవయవములుగా ఉన్నాం కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా కూడా సంఘం మీద ఎంఫసిస్ చేయబడిన పత్రిక అది. అయితే ఈ కొలొస్సయ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇదంతా క్రీస్తు ప్రభు మీద ఫోకస్ చేయబడిన పత్రిక. పౌలు మహాశయుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతంగా పత్రికలు వ్రాయించుకుంటూ వచ్చారు. రోమిలకు రాసిన పత్రిక మరియు హెబ్రిలకు రాసిన పత్రిక కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తాయి, కానీ వాటిని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. ద రైచస్ షల్ లివ్ బై ఫేత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. రక్షణ అనేది మనం చేసే క్రియల ద్వారా కాదు, కానీ ప్రభు అని యేసుక్రీస్తునందు ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యం మీద మనము ఫోకస్ చేసినప్పుడు లేదా లక్ష్యం ఉంచినప్పుడు రక్షణ విలువ మనకు అర్థమవుతుంది. సో రోమిలకు రాసిన పత్రికను హెబ్రిలకు రాసిన పత్రికలో ఆ విషయాలన్నీ కూడా అపొస్తలుడైన పౌలు రాసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క ఎంఫసిస్ మనం చూస్తాం. కొలస్సయులకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం, అందును బట్టి అంటాడు 2:9 దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో నివసిస్తుంది అన్నాడు. ఆ ఒక్క మాట అనేక మందిలో ఉన్న ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చింది. యేసు ప్రభు ఎవరు? చాలామంది అనుకున్నట్టుగా యేసు ప్రభు ఒక ప్రవక్త, లేకపోతే ఆయన కేవలం దేవుని కుమారుడేనా లేదా దేవుడా, ఆయన మనిషా దేవుడా, ఇలాంటి ప్రశ్నలు ఈ రోజున ప్రపంచంలో చాలామందికి వస్తూ ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన సమాధానాన్ని దానికి ఇస్తూ దేవుడు అని పిలవగలిగిన వాడు యేసు ప్రభు వారు, ఎందుకంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ప్రభువులో ఉంది అన్నాడు. ఈ ఆన్సర్ని మనందరూ కూడా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన దేవుడయుండి మనిషిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడయుండి మనిషిగా ఈ లోకానికి మనందరినీ రక్షించడానికి అన్ని విషయాల్లో మనకు మాదిరి ఉంచడానికి ఉంచారు. కనుక క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు ప్రభు ఒక ప్రవక్త కాదు, ఆయన కేవలం మనిషి కాదు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు అనే సత్యము మనందరం కూడా మన హృదయాల్లో పదిలపరుచుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్న దావీజనుడు ఆ కొలసై అనే పట్టణంలో ఉన్న సంఘానికి మంచి మాటలు రాసుకుంటూ వచ్చాడు. 4 కలిగిన ఈ పత్రికలో 4 ఇప్పుడు దాకా మనం చదువుకున్న ఆ కొన్ని వచనాల్లో 3 ప్రాముఖ్యమైన అంశాలు అపొస్తలుడైన పౌలు మెన్షన్ చేశాడు. 3 విషయాలు అక్కడ క్లియర్గా రాయబడ్డాయి. వాటిని ఈరోజు మనం ధ్యానం చేసుకుని ముగింపు ప్రార్థనలోకి మనం వెళ్తాం. మొట్టమొదటిగా, మీరు ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై నిలకడగా ఉండండి. చెప్పండి, ప్రార్థన యందు ఎలా ఉండాలట? మనం నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండడం, స్టెడ్ఫాస్ట్ అనే పదం లేదా ఫోర్మ్ అనే పదం ఎక్కువగా మనం ఎక్కడ వింటూ ఉంటామంటే హాస్పిటల్స్ దగ్గర నిలకడ అనే మాట కొంచెం ఎక్కువసేపు వినబడుతూ ఉంటుంది. ఐసీయూలో పేషెంట్ ఉన్నారు కదండి, వారి ఆరోగ్యం ఎలా ఉందంటే డాక్టర్లు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు ఆరోగ్యం నిలకడగానే ఉంది, కంగారు పడకండి, అంటే ఆరోగ్యం క్షీణించట్లేదు అన్నమాట. నిలకడ అంటే అర్థం ఏంటంటే ఆ ఉండాల్సిన పరిధిలో, ఉండాల్సిన స్థాయిలో ఆరోగ్యం ఉంది అని. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నప్పుడు ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఆ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. వారి గురించిన ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం మీడియా ముందుకు వచ్చి వారి గురించి మాట్లాడుతారు, ఎందుకంటే సెలబ్రిటీస్ కదా వాళ్ళు, వారి గురించిన అవగాహన ప్రజలకు ఉండాలి. వాళ్ళు ఏమవుతున్నారు అందుకే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చే చెబుతూ ఉంటారు, రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. బీపీ చూసాము, షుగర్ చూసాము, థైరాయిడ్ బాగానే ఉంది, మెదడు బాగానే ఫంక్షన్ చేస్తూ ఉంది, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి, కిడ్నీలో కొంచెం ప్రాబ్లం ఉందని డీటెయిల్డ్గా ఆ రిపోర్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు.
అలా ఇవ్వడం ద్వారా ప్రజలందరూ ఆహా లోపల ఇలా ఉందన్నమాట, నిలకడగానే ఉందన్నమాట అని చెప్పి కొన్ని సందర్భాలు. అయితే కొన్ని కొంతమంది కేసుల్లో ఆరోగ్యం క్షీణించిపోయినా కానీ ఏం పర్లేదు ఇంకా బాగానే ఉన్నారన్నట్టుగా కవరప్ చేసి ఆ వెనకాల జరగాల్సిన పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రాత్రి నుండి ఆరోగ్యం అసలు బాగాలేదు, అసలు మాకు చాలా తీవ్రమైన మేము విచారపడుతున్నామని అప్పటికప్పుడు రిపోర్ట్లు మార్చేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చేమో, అది అందరూ అనుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా అలా జరిగి ఉండొచ్చేమోనని. కొన్ని కేసులు గతించిన కొన్ని సంవత్సరాల్లో జరిగింది అదే. నెల హాస్పిటల్లో పెట్టేసి ఉంచారు, మనుషులు ఎవరు దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. ఎందుకు అంతసేపు ఉంచారు, వాళ్ళు చనిపోయి చాలా కాలం అయింది లేదా చాలా రోజులు అయింది కదా అంటే ఇంకా వెనక చెక్కబట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి, అవన్నీ చెక్కబెట్టేసిన తర్వాత అప్పుడు డెత్ అనౌన్స్ చేస్తారు. సో యూజువల్గా నిలకడగా ఉండండి, నిలకడ అనే పదం ఎక్కడ వినబడుతుందంటే హాస్పిటల్ దగ్గరే. మనం ఎక్కడ ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఆశించిన స్థాయిలోనే ఉంది, ప్రమాదం ఏమీ లేదు అనే ఆలోచన. పౌలు మహాశయుడు అంటున్నాడు కొలస్సై పట్టణంలో ఉన్న సంఘమ, ఇది లవోదికి అనే పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక పట్టణం. ఏన్షియంట్ ఏషియా మైనర్లో కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి మనం చూస్తూ ఉంటే 7 సంఘాల వివరణ అందులో ఉంటుంది. నేను ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి లాక్డౌన్లో ఒక బైబిల్ స్టడీ నిర్వహించినప్పుడు మీలో చాలామంది ఆ బైబిల్ స్టడీలు పాల్గొన్నారు. అందులో చిట్ట చివరి పట్టణం లవోదికియా. లవోదికియ అనే పట్టణానికి దగ్గరలోనే కొలస్సై అనే పట్టణం ఉంది. చాలా వ్యాపార కేంద్రం, చాలా ధనికులు ఉండే ప్రాంతం అంటది. ఆ ప్రాంతంలో చాలామంది దేవుణ్ణి అంగీకరించి ప్రభువు ప్రేమను తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభులో వర్ధిల్లుతున్నారు. సంఘమనగా క్రీస్తు ప్రభువులో స్థాపించబడిన వారు, యేసుక్రీస్తు ప్రభుని తమ రక్షకునిగా చేర్చుకునేవారు, హృదయంలో ఆయన అంగీకరించిన వారు. సంఘమనగా మతాలు మార్చుకున్న వాళ్ళు కాదు, కానీ మనసులు మారినవారు, హృదయాలు మారినవారు ఒకచోట చేరి దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్న ఒక అద్వితీయమైన ఆ ద్విగుణీకృతమైన అనుభవం దేవుని సంఘంలో మనందరం కూడా పాలిభాగస్తులమై ఉండడం. ఇప్పుడు ఈ సంఘానికి చాలా విషయాలు తెలియచేస్తూ పౌలు భక్తుడు అన్నాడు, దయచేసి మీరు బలంగా ప్రార్థన చేయాల. కడవర దినాల్లో ప్రాముఖ్యంగా విశ్వాసము కాపాడుకున్నట చాలా కష్టంగా ఉన్న ఈ తరుణాల్లో, భక్తి జీవితాన్ని పదిలిపరుచుకోవడం చాలా కష్టంగా కనబడుతున్న ఈ రోజుల్లో నిన్ను నన్ను దేవునికి దగ్గరగా ఉంచేది ఆయనతో మనం చేసే ప్రార్థనే. దేవుని నా మనస్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అంటే మనకున్న కోరికలన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకుని వచ్చేసి 1, 2, 3, 4 అని ఒకదాని తర్వాత చెప్పేయడం కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అనగా దేవునితో కాసేపు సహవాసం చేయడం, ఆయనతో పాటు మాట్లాడడం, ప్రభువారితో ఆధ్యాత్మికమైన అనుబంధాన్ని కలిగి ఉండడం ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. నువ్వు నిజంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు అని ఎలా రుజువుపరచబడుతుందంటే, నువ్వు ఆయనతో గడిపే ఆ సమయం, ప్రార్థనలో నువ్వు దేవునితో ఉండాలని ఉవ్విళ్ళూడుతున్న అనుభవం చూసారా, అదే నీకు దేవునికి సత్సంబంధం ఉంది అని ఒక చక్కని సంకేతాన్ని ఇస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో ఈ రోజుల్లో దేవుని మందిరానికి రమ్మంటే వస్తారు, మంచిదే బాబు పలానా ప్రాజెక్ట్ చేపడుతున్నాము స్పందించాలన్నప్పుడు తప్పనిసరిగా నన్ను స్పందించేవాళ్ళు ఉంటారు, లేదా పాటలు పాడాలంటే పాడేవాళ్ళు ఉంటారు, వాక్యం చదవాలయ్యే కాసేపు అంటే చదివేవాళ్ళు ఉంటారు, కానీ అదేంటో ప్రార్థన చేయాలనేసరికి నాకు చాలా పనులు ఉన్నాయండి అని తప్పించుకున్నారు కొంతమంది. నాకు ఎక్కువసేపు ప్రార్థన చేస్తానండి ఏదోలాగా అయిపోతూ ఉంటుందని చెప్పి తప్పించుకున్నారు మరికొంతమంది. ఏదో విధంగా ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనకు ఏమైపోతున్నారు, దూరం అవుతున్నారు. అందరు బట్టే పౌలు భక్తుడు అన్నాడు, దయచేసి సంఘమా మీ మీద ఒక బాధ్యత ఉంది, మీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మీరు ప్రార్థనయందు కృతజ్ఞత గలవారే. ఎలా ఉండాలి మీరు, నిలకడగా ఉండాలి. నీ ప్రేయర్ గ్రాఫ్ అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉండాలి తప్ప తరిగిపోవడానికి వీలు లేదు. ద మోర్ యు ప్రే ద మోర్ పవర్ యు షల్ గెట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అపరిమితమైన దేవుని శక్తిని మనం సొంతం చేసుకోవాలంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. జాన్ నాక్స్ అనే దైవజనుడు స్కాట్లాండ్ దేశంలో చాలా అద్భుతమైన పరిచర్య కొనసాగించిన దైవజనులో ఆయన కూడా ఒకరు, జాన్ నాక్స్ ఆయన పేరు. నేను స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు గ్లాస్గో యూనివర్సిటీలో కొంతమంది దేవుని బిడ్డలందరూ కూడా అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా నన్ను స్కాట్లాండ్ ఇన్వైట్ చేశారు.
అక్కడికి వెళ్ళి వారికి ఒక్క రాత్రి ఒక్కరోజు మాత్రం వాకింగ్ చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. సో గ్లాస్గో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఆ స్కాట్లాండ్ చాలా చాలా బాగుంటుంది. స్కాట్లాండ్లో నేను అడుగుపెట్టగానే దేవుని స్తుతించిన ఎందుకోసం అంటే ప్రపంచాన్ని కదిలించిన చాలామంది మిషనరీలు స్కాట్లాండ్ అనే దేశం నుండి వచ్చిన వాళ్ళే. ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఆ మూడు కూడా ప్రక్క ప్రక్కనే ఉండే దేశాలు. అయితే స్కాట్లాండ్ అనే దేశంలో చాలా ప్రాముఖ్యమైన ఆ మిషనరీలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు చాలామంది ఆ దేశం నుండి వచ్చిన వారే. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ప్రభువును స్తుతించాను, ప్రభువా ఈ గడ్డ నుండి అనేక మంది మిషనరీలు లేవనెత్తుకున్నావు, నీ వాక్యాన్ని నీ సువార్తను కందాలు దాటి సముద్రాలు దాటి అనేక మందికి ప్రకటించగలిగే గొప్ప దైవజనులు ఈ ప్రాంతంలో లేవనెత్తబడ్డారని దేవుని స్తుతించి మరలా రాత్రి అక్కడ వాకింగ్ చెప్పి నెక్స్ట్ డే ఐ రిటర్న్ బ్యాక్ టు ఇంగ్లాండ్. గమనించండి ప్రియులారా, జాన్ నాక్స్ అనే దేవుని సేవకుడు చేసే గొప్ప పరిచర్య ఎలాంటిదంటే ప్రార్థనా పరిచర్య. ఆయన దేవుని వాక్యం చెప్పేవాడు, ప్రభువు సువార్తను ప్రకటించేవారు, చాలా గొప్ప పని చేసేవారు. అట్ ది సేమ్ టైం ప్రార్థనలో కూడా తను తను అలాగే నలగొట్టుకునేవారు. ఒక్కొక్కసారి వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా అలా ప్రార్థన చేస్తూనే ఉండిపోయేవాడట ఆయన. అలా ప్రార్థన చేస్తూ ఆ తర్వాత దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటే వేల కొలది ప్రజలు గుండెలు బాదుకుని మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని కృపలో వర్ధిల్లడం ప్రారంభించారు. జాన్ నాక్స్ గురించి స్కాట్లాండ్ క్వీన్ మేరీ ఒకరోజున ఒక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటో తెలుసా? ఒక రాణి, ఆ దేశాన్ని పరిపాలన చేసే రాణి, ఆ దేశమంతా తన గుప్పెట్లో పెట్టుకున్న రాణి జాన్ నాక్స్ గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అదేనంటే, ఐ ఫియర్ జాన్ నాక్స్ ప్రేయర్ మోర్ దెన్ 10,000 ఆర్మీ ఆఫ్ స్కాట్లాండ్ అంది. ఆ మాటకు అనేక మంది ఆశ్చర్యపోయారు. 10,000 మంది స్కాట్లాండ్ సైనికులు నా ముందు బారులు తెలి నిలబడిన నేను భయపడ్న కానీ స్కాట్లాండ్ దేశంలో జాన్ నాక్స్ మోకాళ్ళేస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకోసం తెలుసా? 10,000 మంది సైనికులు చేయలేని పని జాన్ నాక్స్ మోకాళ్ళేస్తే చేయగలడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. వాట్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. యవనస్తులు ఎంతమంది ఈ రోజున ఉన్నత స్థలాల్లో ఉండాలనుకుంటున్నారు? మీ జీవితంలో రేగుతున్న సాతాను శోధనలను, భయంకరమైన ఆలోచనలను, లోక సంబంధన ఇచ్ఛలు మీరు జయించాలనుకుంటే మీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేయాలా? వంగాల. నువ్వు ప్రార్థన చేస్తే శక్తివంతమైన జీవితాన్ని జీవిస్తావని అపవాదికి తెలుసు కాబట్టే నిన్ను అన్నీ చేయమంటాడు, కానీ ఏం చేయొద్దు అంటాడు? ప్రార్థన చేయొద్దు అంటాడు. ప్రియ సహోదరి, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్న గడ్డు సమస్యలని జయిస్తావు, గనుకనే నీకు అన్నింటికీ సమయం ఉంటుంది. కానీ దేనికి ఉండట్లేదు సమయం? ప్రార్థన చేయడానికి ఉండట్లేదు. అపవాదికి తెలుసు నేను ఎలా బిజీ చేసేయాలో, అపవాదికి తెలుసు నేను ఏ ఏ విషయాల్లో బిజీ చేసేయాలో. ఇప్పుడైతే ఇంకా బిజీ అవ్వడానికి పెద్ద కారణాలు కూడా కనబడటంలా. కొంచెం ఒక్క నిమిషం టైం దొరకనే అందరి చేతిలో ఏముంటున్నాయి? ఇప్పుడు ఫోన్లు ఉంటా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వీడియోస్ చూడడం, ఆ వీడియోస్ పాపప్ అవుతూ ఉంటాయి. ఏదో వాక్యం చూద్దాం కదా అని చెప్పి అలా యూట్యూబ్ ఆన్ చేయగానే ఆ ప్రక్కనే సజెషన్లు వస్తూ ఉంటాయి. ఈ వీడియో చూడకపోతే ఈరోజు మీరు చాలా నష్టపోతారని ఉంటుంది. ఏదో బాబా నాకు ఇంకేం నష్టం వచ్చేస్తుందో అని చెప్పి దాన్ని అలా ఆన్ చేయగానే అందులో ఉన్నదంతా కూడా అవసరం లేని అనవసరమైన విషయాలన్నీ కూడా దానిలో ఉంటాయి. సాతాను నిన్ను అలాంటి వాటిలో ఎంగేజ్ చేసేసి, అలాంటి విషయాల్లో నేను బిజీ చేసేసి నేను ప్రార్థన చేయకుండా అడ్డుకుంటున్నాడు. ఎందుకోసం అంటే ప్రార్థన విలువ కొన్నిసార్లు నీకు తెలియట్లేదేమో, కానీ ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. నీ జీవితంలో ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన యందు మీరందరూ నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి, దేవుని వాక్య సంబంధన విషయాల్లో మీరు దృఢమైన అనుభవాలతో నింపబడాలని దేవుని లేఖనం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఆధ్యాత్మిక మెలకువ నీలో లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థనలోనూ నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవడంలోనూ మెలకువగాను ఉండకపోతే అపవాది నిన్ను పడగొడతాడు. అపవాది నిన్ను పడగొడతాడు. నీ భక్తి జీవితాన్ని నిష్ప్రయోజనంగా మార్చేస్తుంటాడు. నీ యొక్క భక్తి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడానికి అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అపవాదిని, దురాత్మ శక్తులను, లోక సంబంధమైన అనుభవాలను, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం జయించాలంటే ప్రార్థన యందు మనం ఎలా ఉండాలి? నిలకడగా మెలకువగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకు ప్రార్థన చేయమంటావు పౌల? ఏ ఏ విషయాల కోసం ప్రార్థన చేయమంటావు అంటే పౌలు భక్తుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఒక్క విషయాన్ని సంఘం ముందు ఉంచాడు. అదేంటో తెలుసా? మేము వాక్యము చెప్పుటకు అనుకూల సమయము మాకు కలుగునట్లుగా మీరు మా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి.
దేవుని సేవకులంగా మేము అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తున్నాము, సంఘాలు కడుతున్నాము, గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఆ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో వాక్యం చెప్పడానికి అనుకూలత మాకు కుదరడం లేదు. అందరూ బట్టి సంఘముగా మీరందరూ కూడా దైవజన నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు అనుకూల సమయము అనుకూలతనిచ్చినట్లుగా ఆ ఫుట్ నోట్లో ఒక మాట రాస్తాడు, వాక్యము చెప్పుటకు ప్రవేశ ద్వారము తెరవబడినట్లుగా మీరు మా కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? నేను కూడా ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రభువ, ఎక్కడైతే భూములు దున్నబడలేదో ఆ భూమిని దున్నడానికి మాకు సహాయం చేయండి. మిషనరీలను రైట్ చేసి నీ కొరకు అనేక ప్రాంతాలకు పంపించడానికి కృప మాకు దయచేయండి అయ్యా. నీ సువార్త వినని వారు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో నీ సువార్త వినబడాలి అన్న ఆలోచనలో చాలా చాలా మంది మిషనరీల కోసం ప్రార్థన చేస్తున్నాము. మన పరిచర్య నుండి చాలామంది మిషనరీలను కూడా సపోర్ట్ చేస్తున్నాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఆదివారం ఏ కానుకలు అయితే మీరు ఇస్తున్నారో, మీరిస్తున్న స్వేచ్ఛార్పణలు, ప్రతిష్టార్పణలు దశంబాగా లేవుతున్నాయో, వాటిని నమ్మకంగా దేవుని సేవలో వినియోగిస్తూ కొంతమంది చాలా కారడవుల్లో, అంటే మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కడైతే దూరం దూరంగా సేవ చేస్తున్నారో అలాంటి మిషనరీలని, సేవకుల్ని మన పరిచర్య ద్వారా మనం సపోర్ట్ చేస్తున్నాం. చాలా ప్రాంతాల్లో వెళుతున్నాం, వెళ్ళలేని స్థితిలో అక్కడున్న దైవజనుల్ని మనం ప్రోత్సహిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన భారం అదే, వాక్యము చెప్పుటకు అనుకూలత కలుగునట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అపవాది ఎప్పుడూ కూడా ద్వారాలు మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సువార్త ద్వారాలు మూయబడాలనే అపవాదికి ఆలోచన, ఈరోజున సంఘమంతా చాలా పట్టుదలగా ప్రార్థన చేయాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? అపవాది సువార్త ద్వారాలు మూసేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా, ఎంతమంది అయితే దేవుని విరోధ శక్తులు ఉన్నారో వాళ్ళు కూడా సువార్త ద్వారాలు మూసివేయాలని రకరకాల సన్నాహాలు చేస్తున్నప్పుడు సంఘమంతా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ప్రవేశద్వారము తెరవబడినట్లుగా దేవుని సువార్త వినబడినట్టు. ఎందుకోసం అంటే, ఒక వ్యక్తి సువార్త వినినప్పుడు దేవుని గురించిన ఒక మంచి నిర్ణయాన్ని ఆ వ్యక్తి తీసుకోగలుగుతాడు. సువార్త వినబడకపోతే వారు ఎలాంటి నిర్ణయాలు ప్రభువు కోసం తీసుకోగలరు? అందరూ బట్టి దేవుని బిడలంగా మనందరి మీద బాధ్యత ఉంది, ప్రభు సువార్త స్ప్రెడ్ అవుతూ ఉండాలి, వ్యాపిస్తూ ఉండాలి, వృద్ధి చెందుతూ ఉండాలి, దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలి. ఆయా సందర్భాల్లో నేను చెబుతున్నాను, విలియం టిండేల్ అనే దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయడంలో చాలా కష్టపడ్డాడు. అంతకుముందు ఆయన గ్రీకు భాషలో బైబిల్ చదివేవాడు. అయితే నా తోటి ఆంగ్ల భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాక్యాన్ని మిస్ అవ్వకూడదు, ఇంగ్లీష్ భాషలో దేవుని వాక్యం రావాలని విలియం టిండేల్ కష్టపడి ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని అందించేవారు. ఆ కాలంలో ఉన్న మత పెద్దలు దేవుని వాక్యం అందరి చేతిలో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకోసం అంటే, వారు చెప్పే కొన్ని వాక్య విరుద్ధమైన విషయాలు ప్రశ్నిస్తారేమోననే ఆలోచనలో వారు దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచేవారు కాదు. విలియం టిండేల్ దానికోసం ప్రయాసపడితే ఆయన్ను అడుగడుగునా ఇబ్బంది పెడతా ఉండేవారు. నువ్వు చేయడానికి లేదు, నువ్వు ఈ పని చేయొద్దు అని అంటే ఆయన అన్నాడు, ఎప్పటికైనా నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేస్తాను, అండ్ ఐఎమ్ ష్యూర్ అలా చేసినందుకు ఒకవేళ నన్ను చంపేస్తారు, కానీ అందరూ జాగ్రత్త వినండి, నేను తర్జుమా చేయబోయే బైబిల్ను మాత్రం ఎవరూ చంపలేరు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మన శరీరాలు కొంతకాలం తర్వాత గతించిపోవచ్చేమో, కానీ దేవుని కొరకు మనం చేసే కార్యాలు శాశ్వత కాలం నిలబడతాయి. హల్లెలూయా. ప్రభునందు నీ ప్రయాస ఏం కాదన్నాడు, వ్యర్థం కాదన్నాడు. విలియం టిండెల్ రాత్రిని పగళ్ళు ఎట్టు చూస్తున్నా ప్రోత్సాహం లేదు. ఎవరొచ్చి పట్టేసుకుంటారో తెలీదు, ఎవరొచ్చి డిస్టర్బ్ చేస్తారో తెలీదు, ఎవరొచ్చి కిడ్నాప్ చేస్తారో తెలీదు. మనకన్నీ బాగా ఉండి పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు, వాతావరణం అంతా బాగా ఉన్నప్పుడు అందరి ప్రోత్సాహం, నువ్వు చేయగలవని అందరూ ప్రోత్సాహిస్తున్న మనలో 78% నీరసం పెట్టుకుని, నేనేం చేయగలనండి పాస్టర్ గారు, నేనేం చేయగలనండి వెసిలి గారు అని చేతులు కూడా కూర్చుంటున్నాం మనమైతే. ఇన్ని ప్రోత్సాహాలు ఉండి కూడా, ఇన్ని అవకాశాలు ఉండి కూడా, కానీ విలియం టిండెల్గా ప్రోత్సాహం లేదు. ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి, కాగితాలన్నీ తనతో బ్యాగుల్లో పెట్టుకుని ఈరోజు ఓ ప్లేస్లో ఉంటాడు, రేపు పొద్దున ఎక్కడ ఉంటాడో తెలియదు, మరి అక్కడికి కూడా వెళ్ళిపోయి ఆ పని చేస్తుండేవాడు. ప్రతికూలతల్లో చుట్టూ కూడా ఎన్నో భయంకర వాతావరణం ఉన్నప్పుడు ఆ దైవజనుడు చాలా చక్కని పని చేస్తూ ఆఖరికి ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసేసాడు. ఆయన దేవుని వాక్యాన్ని తర్జుమా చేసేసాడు. అందుకుగాను అతను కలిగిన ప్రతిఫలం ఏంటంటే, తీసుకెళ్ళి ఒక గుంజ కట్టేసి కాల్ చేశారు విలియం టిండేల్ని, నువ్వు చేసిన పని మంచిది కాదు, మేము చెబుతున్నావు నువ్వు వద్దని, ఆయన నువ్వు చేసావని ఆనాటి మత పెద్దలు విలియం టిండేల్ని కాల్చి పడేస్తే కాలిపోతూ అన్నాడు, ప్రభువ ఇంగ్లాండ్ దేశం యొక్క రాజు యొక్క నేత్రాలు తెరవండి ప్రభు అని ప్రార్థన చేశాడు.
ఈరోజు నేను చేస్తున్న ఈ పని అందరికి ఉపయోగకరమైన పని, ఇది నిష్ప్రయోజనం పని కాదని వారి కన్నులు తెరవచ్చండి అని ప్రార్థన చేశాడు విలియం టిండేల్. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, ప్రార్థనలో ఏకీవించాడు. గమనించండి, ఇంగ్లండ్ రాజు యొక్క నేత్రముల తెరువు ప్రభు అని దావీదును ప్రార్థన చేసి తన ప్రాణాలు కోల్పోయాడు. తాను చెప్పినట్టుగానే తన ప్రాణం పోయింది, కానీ బైబిల్ మాత్రం చావలేదు. ఆ తర్వాత కొంతకాలానికి కింగ్ జేమ్స్ అనబడే ఒక రాజు, ఇంగ్లండ్ దేశానికి సంబంధించిన రాజు, పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసి చాలా చక్కని బైబిల్ని, ఇంగ్లీష్ బైబిల్ని ప్రింట్ చేయడంలో సహాయపడ్డాడు. అందులో 90% ఆ పదాలు విలియం టిండేల్ గారు చేసిన పదాలనే కింగ్ జేమ్స్లో ఉంచారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. అఫీషియల్గా ఇంగ్లండ్ రాజభవనంలో నుండి కింగ్ జేమ్స్ అనబడే రాజు ఆ బైబిల్ తర్జుమాను చేయించాడు. అందును బట్టి ఈరోజు ఇంగ్లీష్లో కేజీవి అనే ఒక వర్షన్ ఉంటుంది. కేజీవి కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు దాన్ని. అది ఓల్డెస్ట్ వర్షన్స్లో అది కూడా ఒకటి. అనేక మంది ఆ గ్రంథాన్ని చదువుతుంటారు, నేను కూడా కేజీవి చదువుతాను. అయితే ఇంకొంచెం సింపుల్గా ఉంటుందని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతాను. ఎన్కేజీవి అనే బైబిల్ ఇంగ్లీష్లో నేను చదువుతూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్లో ఏ ట్రాన్స్లేషన్ చదవాలి అని కనుక మీరు ఆలోచన చేస్తే, నేను చదివే ఆ ట్రాన్స్లేషన్ మీకు రికమెండ్ చేస్తూ ఉన్నాను. ఎన్కేజీవి మన దగ్గరున్న బుక్ స్టాల్లో కూడా ఎక్కువగా ఎన్కేజీవి అవే మేము పెడుతూ ఉంటాము. దానిలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే కేజీవి కొంచెం టఫ్గా ఉంటుంది, దానిలో వాడబడిన పదాలన్నీ కూడా. అయితే ఎన్కేజీవి అనేది మన అందరికీ చాలా చక్కగా అర్థమయ్యే ట్రాన్స్లేషన్. అది విలియం టిండేల్ దేవుని కోసం ఆ పని చేస్తూ అడిగాడు, ప్రభువా ఇంగ్లండ్ రాజు యొక్క నేత్రాలు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. గొప్ప కార్యాలు దేవుడు చరిత్రలో జరిగించడానికి ఇలాంటి సంఘటనలు కొన్ని మనం చూస్తున్నాం. ప్రవేశ ద్వారము తెరవబడినట్లుగా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సువార్త అనేక మందికి వెదజల్లబడాలి. సత్య సువార్తను అనేక మంది, వాట్ ఈస్ గాస్పల్? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు మీకోసం ఈ లోకానికి వచ్చారు, ఆయన మీకోసం శిలువలో మరణించారు, మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. అసాధ్యమైనది ఏది ఆయనకు ఉండదు కనుక నీ పాపాలు క్షమించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నో మ్యాటర్ హౌ వర్స్ట్ ఇస్ యువర్ ప్యాన్స్, నీ గత జీవితం ఎంత భయంకరమైనది అన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు పాదాల దగ్గర నీకు నిర్మలమైన క్షమాపణ దొరుకుతుంది. ఇదే సువార్త. నీవు చేసే భక్తి కార్యాల ద్వారా, దాన ధర్మాల వలన, లేకపోతే నువ్వు ఇచ్చే డొనేషన్ల వలన, కాంట్రిబ్యూషన్ల వలన నీకు పరలోకం రాదు. నీ పాపాలు క్షమించబడినప్పుడు, క్రీస్తు రక్తము ద్వారాను కడగబడినప్పుడు, విశ్వాసంలో బలపడినప్పుడు మాత్రమే క్రీస్తు రాజ్యంలోను ఉంటావని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని ఆ చిన్న సువార్త ప్రజల హృదయాల్లో నాటడమే మన బాధ్యత, మన పని. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ప్రార్థించండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి. అట్ ది సేమ్ టైం మీరు మా కొరకు కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సువార్తకు ద్వారాలు తెరవబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. సో సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి ఏం చేశాడు? విడుదల పొందాడు. ఒక అసాధారణమైన రీతిలో దేవుడు పేతురును బయటికి తీసుకొచ్చాడు. ఎ మిరాక్లెస్ ఎస్కేప్ వాజ్ దేర్ వెన్ చర్చ్ ప్రేడ్ ఫర్వెంట్లీ. వారందరూ మనస్ఫూర్తిగా తీవ్రతతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురును చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. నేను మాట చెబుతాను, ప్రపంచంలో అద్భుతాలు జరగాలంటే సంఘం ప్రార్థన చేయాల్సిందే. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. సంఘ ప్రార్థనల ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు ప్రపంచంలో జరిగిస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అందరు బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యములో మనందరం కూడా ముందుకు సాగిపోతూ ప్రార్థన యందు కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండడం, నిలకడగా ఉండడం ద్వారా గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 5వ వచనం మనం చదివితే రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. ఏమన్నాడంటే అపొస్తలుడైన పౌలు కొలొస్సెలకు రాసిన పత్రికలో 4:5 సమయమును పోనీయక, మీలో ఏ ఒక్కరు కూడా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల, జ్ఞానము కలిగి నడుచుకొని. మీరు ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి అన్నాడు. ఇక్కడ సంఘము అనగా కేవలం లోకల్ బాడీ గురించి మాట్లాడలేదు, కానీ సార్వత్రిక సంఘమైన క్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, సంఘమునకు ఎవరైతే వెలుపులుగా ఉన్నారో, అంటే ఇంకెవరైతే మారుమనసు పొందలేదో, ఇంకెవరైతే రక్షణ అనుభవంలోనికి రాలేదో,
ఇంకెవరైతే దేవుని వాక్యపు గొప్పతనాన్ని తెలుసుకోలేదో, ప్రార్థన యొక్క ఔన్నత్యం తెలుసుకోలేదో, అలాంటి వారి విషయంలో మీరు జ్ఞానం కలిగి ఉండండి అని పౌలు భక్తుడు సెలవిస్తూ మీరు సమయాన్ని పోనివ్వద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాచి గట్టిగా పడేసుకోవడమా? సమయాన్ని పోనివద్దు అన్నారంటే నేను గట్టిగా పడేసుకోవడం ద్వారా నేను సమయాన్ని ఆపేస్తానని అంటావా? అది కాదు. సమయం వెళ్తూనే ఉంటుంది, సమయం పోతూనే ఉంటుంది. కానీ సమయమును పోనివ్వద్దు అంటే అర్థం ఏంటో తెలుసా? సమయాన్ని ఏం చేసుకోవాలట? మనం సద్వినియోగం చేసుకోవాలట. ఒక దైవజనుడు అంటాడు, యవ్వన కాలంలో నువ్వు సద్వినియోగం చేసుకునే సమయం నీకు వృద్ధాప్యంలో చాలా ఉపయోగపడుతుంది అన్నాడు. దాని ఇలా కూడా మనం మాట్లాడచ్చు, యవ్వన కాలంలో నువ్వు కార్చే ప్రతి చెమట బొట్టు వృద్ధాప్యంలో నువ్వు కార్చబోయే 10 కన్నీటి బొట్టులను తగ్గిస్తుంది అన్నాడు ఒక దైవజనుడు. చాలా అమూల్యమైన మాట. యవ్వన కాలంలో నువ్వు కార్చే ప్రతి చెమట బొట్టు వృద్ధాప్యంలో నువ్వు కార్చబోయే 10 కన్నీటి బొట్టులను తగ్గిస్తుంది. చాలామంది ఈ రోజుల్లో సమయం అంతా కూడా వృధా చేసేసి సద్వినియోగం చేసుకోకుండా ఒక స్థాయిలోకి వచ్చేసరికి బాధపడే వాళ్ళు ఉంటారు, దుఃఖపడే వాళ్ళు ఉంటారు. అయ్యో, నేను అప్పుడే ఈ కార్యాన్ని చేసి ఉంటే బాగుండేది, అప్పుడే నేను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని కొంతమంది చెబుతూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొంతమంది ఫిలాసఫర్స్ కానీ లేదా సాఫ్ట్ స్కిల్స్ టీచ్ చేసేవాళ్ళు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచ్ చేసేవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, ప్రతిసారట కొన్నిసార్లు నేను ఈ నిర్ణయం ఓ 2 సంవత్సరాల క్రితమే తీసుకుంటే బాగుండదని మనిషి ఏదో ఒక సమయంలో బాధపడతాడట. నేను ఈ మంచి పని అప్పుడే చేసి ఉంటే బాగుండదు, అక్కడే నిర్ణయం తీసుకుంటే బాగుండదని ఈ రోజు గురించి మాట్లాడతారట చాలామంది. అంటే వాళ్ళు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఏ మంచి పని అయినా ఏ ఉపయోగకరమైన పని అయినా నువ్వు ప్రారంభించాలనుకుంటే అది ఈరోజే ప్రారంభించు, ఈరోజే చేయి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అపవాది చాలామందిని సమయాన్ని దొంగిలించేవారిగా చేస్తున్నాడు. సమయం అంతా వృధా అయిపోతూ ఉంది. కానీ దేవుని బిడ్డలుగా మనందరం సమయాన్ని ఏం చేసుకోవాలట? సద్వినియోగం చేసుకోవాలి. ఒక ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. ఉదయం లేచిన దాని నుండి రాత్రి పడుకునేదాకా ఎంత సమయాన్ని మనం వేటి వేటికి వెచ్చిస్తున్నామో, వాటికి అంత సమయం అవసరమా లేదా, ఇలాంటివి బేరీజు వేసుకుని ఒక ప్లానింగ్ ప్రకారం మనం ముందు వెళ్ళినప్పుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో, దేవునికి సంబంధించిన విషయాల్లో మన సమయాన్ని గడపడం ద్వారా ఖచ్చితంగా మేలులు ఆశీర్వాదం మనం చూస్తాం. ఎందుకోసమంటే ప్రపంచంలో దేనైనా నువ్వు వెనకకు తీసుకురాగలవు, కానీ అయిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేయలేవు, వెనకకు తీసుకురాలేవు. కొంతమందిని నీ కోరిక ఏంటని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొన్ని న్యూస్ ఛానల్స్లో అడ్లలో చాలామంది సెలబ్రిటీలు చెప్పే మాట ఏంటో తెలుసా? వీ విష్ వీ వుడ్ గో బ్యాక్ టు అవర్ టైం. మా యవనంలోనికి మరలా మేము వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం, మా బాల్యంలోనికి మరలా మేము వెళ్తే బాగుండాలనుకుంటున్నాం, లేదా గడిచిపోయిన సమయం మరలా మాకు ఎవరైనా ఇస్తే బాగుంటుందని చాలామంది సెలబ్రిటీలు, గొప్పవారు, కోట్లు సంపాదించిన వాళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా? వీ వాంట్ టు గో బ్యాక్, మాకు మరలా సమయం కావాలని. ఎందుకోసం అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, అంతస్తులున్న అన్నీ ఉన్నాయి, కానీ వాటి అనుభవించడానికి కొంతమందికి ఏముండదు, సమయం ఉండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుంపులో మనం ఉన్నామా? ఎఫ్ఎస్సి పత్రిక కూడా అదే అంటాడు కదా, 5:15 ఆ మాటలు ఉన్నాయి, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె గాక మీరు ఎలా నడవండి? జ్ఞానుల వలె నడవండి. వాక్ సర్కమ్స్పెక్ట్లీ, దేవుని సన్నిధిలో మీరందరూ కూడా జ్ఞానము కలిగి నడవండి. ఎందుకోసం అంటే జ్ఞానం లేకపోతే సమయం ఏమైపోద్ది అన్నమాట, వృధా అయిపోద్ది. ఇక్కడ పౌలు భక్తుడు ఎంఫసిస్ చేస్తున్న మాట ఏంటంటే, సమయం చాలా విలువైంది కాబట్టి ఆ సమయం విలువ తెలియని వారు కొంతమంది నీ దగ్గరికి వచ్చి నీ సమయాన్ని పాడు చేస్తుంటారు, అలాంటి వారి విషయంలో మీరు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలు ప్రాముఖ్యంగా ఉదయం పనంతా అయిపోతారు, మధ్యాహ్నకాల సమయంలో ఎవరో పినిగర్ తగులుతారు, రోజుకో పినిగర్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, పినిగర్ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలని చెప్పి మొదలు పెడద్ది, ఓ 4 గంటలు తింటుంది బుర్ర. ఏం చెప్పిందిరా అంటే అందులో మ్యాటర్ ఏమి ఉండదు. ఎవరి గురించి? ఎదురింటి వారి గురించి, వెనకింటి వారి గురించి, ప్రక్కళ్ళ గురించి, పైన ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంది ఆమె. అలా మాట్లాడి మాట్లాడి నీ సమయాన్ని వృధా చేసేసి పినిగారు వెళ్ళొస్తానండి మా ఆయనగారు వచ్చారని చెప్పి వెళ్ళిపోద్ది. నీ పనులు ఎన్ని ప్రక్కెళ్ళిపోయినాయి ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావు చేయలేకపోతున్నావు, వాక్యం పూర్తి చేయాలనుకున్నావు, రోజుకి అట్లీస్ట్ ఒక 10 అధ్యాయాలు చదవాలి, 10 అధ్యాయాలు చదివితే ఒక 3 నెలల్లో బైబిల్ పూర్తి చేయొచ్చు కదా,
అలా చేద్దామని నీకు చాలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి, కానీ అపవాది ఎవరిని పంపిస్తుంటాడు, ఏజెంట్లని, వాళ్ళు వచ్చి రోజు నీ సమయాన్ని పాడు చేస్తూ ఉంటే ఒకనొక టైంలో నీకు అర్థం కావాలి దీనివల్ల నాకేం వస్తుంది, నాకేం ప్రయోజనం వస్తుంది. ఒక దైవజనుడు అంటాడు, యు మస్ట్ లెర్న్ టు సే నో ఇన్ ఆర్డర్ టు గ్రో అంటాడు. నువ్వు ఎదగాలంటే, ఫలించాలంటే కొంతమందికి నువ్వేం చెప్పడం నేర్చుకోవాలట, నో చెప్పడం నేర్చుకోవాలి. కొంతమంది నో అనడం రాదు, ఇంక అన్నీ ఎస్సే ఎస్ 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 అని చెప్పి జీవితం అంతా కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి నువ్వు బ్లంట్గా ఏం చెప్పాల్సి వస్తుంది, నో అని చెప్పాల్సింది. ఎందుకంటే అక్కడ నీకు జ్ఞానం లేనందువలన నీకున్నవన్నీ ఏం చేస్తున్నావు, కోల్పోతున్నావు, ఇబ్బందులు పాలవుతున్నావు. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. సంఘమునకు వెలుపలు ఉన్నవారి ఎడల మీరు కొంచెం జ్ఞానంగా నడుచుకోవాలి. అలా అని చెప్పి అందరినీ తిట్టమని, దూరం పెట్టేయమని, వాళ్ళతో అసలు సహవాసమే చేయొద్దని అని నేను అంటలేదు. అయితే నువ్వు వారితో సహవాసం చేసే అవకాశం కనుక వస్తే అది దేవుని సువార్త ప్రకటించడానికే నువ్వు వినియోగించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు నిన్ను ప్రభావితం చేయకుండానట్లుగా నీవే వారిని ఏం చేయగలగాల, ప్రభావితం చేయగలిగేలా ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది మాటలు ఒక రెండు గంటలు నువ్వు కూర్చుని విన్నావంటే మొత్తం నీ మనసంతా వికలం చేసేస్తారు వాళ్ళు, నీ మనసంతా రాంగ్ ట్రాక్లో నడిపించేస్తారు, ఇబ్బందులు పాలు చేస్తారు. కొంతమంది నీ ఆలోచన విధానాన్ని పాడు చేసేస్తూ ఉంటారు. నువ్వు నిర్మలంగా ఆలోచన చేసే విధానం అంతా పాడు చేసేసి ఏవో రకాలైన గురుగులు నీ జీవితంలో విత్తేస్తూ ఉంటారు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ బట్టే పౌలు భక్తులు అన్నాడు, సంఘమునకు వెలుపల ఉన్నవారిని మనస్ఫూర్తిగా మనం ప్రేమిస్తాం, వారి కోసం ప్రార్థన చేస్తాం, సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు సంసిద్ధులుగానే ఉంటాం. అలా అని చెప్పి వారు చేసే వ్యర్థమైన పనుల్లో మనం పాలు పంపులు పొందము. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఉపయోగపడే రీతిగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ వ్యర్థమైన వాటి ఎందు మన సమయాన్ని ఏనాడు కూడా వృధా చేసుకోవడానికి వీల్లేదు. లెట్ స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ రీడింగ్ ది స్క్రిప్చర్స్ అండ్ స్పెండింగ్ అవర్ టైమ్ ఇన్ డెవలపింగ్ సమ్ స్కిల్స్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని మహిమ రాజ్యం కొరకు, విస్తరణ కొరకు ఉపయోగపడినట్లుగా మనము కొన్ని తలాంతులను మెరుగుపెట్టాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కత్తికి పదును పెట్టినప్పుడు అది సమర్థవంతంగా వాడబడుతుంది. క్రైస్తవ జీవితం కూడా పదును పెట్టబడే జీవితం. అందరూ బట్టి మనందరం కూడా సంఘము నాకు వెలుపులుగా ఉన్నవారి ఎడల మనం ఎలా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వారిని విశ్వాసాన్ని కలుషితం చేస్తున్నారేమో, నీ సమర్పణను కలుషితం చేసేవాళ్ళు ఉంటారేమో, నీలో ఉన్న ఆధ్యాత్మిక విలువలను రాజీ పెట్టమని బేరాలాడేవాళ్ళు ఉంటారేమో, అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్త ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఈ పరిపూర్ణమైన విషయాన్ని నేర్చుకోవాలని బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఈ సందర్భంలో ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలని కోరుతున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో కొన్ని మాటలు నేను చెబుతాను, జాగ్రత్త వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా అన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది మనుషులతో మెలగాల్సి రావచ్చు, లేదా వారితో కలిసి మాట్లాడాల్సి రావచ్చు, లేదా వారితో కొద్ది సమయం ఉండాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, మనం వారిని ద్వేషిస్తున్నామని కాదు, లేదా వారిని అంటే ప్రేమ లేదని కాదు, అలాగైతే మనం లోకం నుంచి వెళ్ళిపోవాలి కదా. ఈరోజులో కొంతమంది విడ్డూరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా, క్రైస్తవులు వారికి ఒక ప్రత్యేక దేశం కోరుకుంటున్నారని మాకు తెలిసిందండి. ఎవడు కోరుకున్నాడే, ప్రత్యేక దేశం ఎవరికి కావాలి, నువ్వు ఇస్తే మేము తీసుకుంటావా, క్రైస్తవులకు ప్రత్యేక దేశం అక్కర్లా, అందరూ వెళ్ళిపో, అక్కడ ఏం చేస్తాం మేము, మేము ప్రజల మధ్యే ఉంటాం. దేవుని నా మనస్తోత్రం కలునిగాక, ప్రజల మధ్యే ఉండాల. లైట్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ మూలెట్టేస్తారంటే నువ్వు ఎక్కడ ఉంటావా, చీకట్లు అనవసరంగా, లైట్ నీ మధ్యలోనే పెట్టుకో, వెలుగు వస్తుంది. క్రైస్తవులు ప్రత్యేక దేశం అక్కర్లేదమ్మా, వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉంటారు, దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉంటారు. నువ్వు ప్రత్యేక దేశం పెట్టేసి వెళ్ళిపోమన్నా వెళ్ళే ఇక్కడ అవకాశం అయితే లేదు. ఉంటాం దేవుని ప్రజలం, దేవుని ప్రజల మధ్యే ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సాంగత్యం చేయవద్దు అని చెప్పడం ద్వారా మీరు పూర్తిగా వారిని ఐసోలేట్ చేసేమని కాదక్కడ. అలాగైతే మనందరం అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా,
అయితే అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా, ఆ క్రింద వచనాల్లో కొంచెం క్లారిటీ పౌలు భక్తులు ఇచ్చారు. అంటే వీ లివ్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఫర్ ద వరల్డ్, మనం లోకంలోనే ఉంటాం కానీ లోకపు అనుభవాలు మాత్రం మనలోనికి రావడానికి వీలే. ఓడలన్నీ సముద్రం మీదే ఉంటాయి, సముద్రం మీద ఉంది కదా అని చెప్పి కొంచెం నీళ్ళు లోపలికి వస్తాయి అనుకోండి, ఏమైంది పరిస్థితి? ఓడ మునిగిపోద్ది. మనం ఉండేది లోకంలోనే, మనం ఉండేది సముద్రం మీదే, కానీ లోకము మాత్రం మనలోనికి ఏం చేయకూడదు, రాకూడదు. విమానం ప్రయాణం చేసేది గాలిలోనే, కానీ గాలి మాత్రం లోపలికి. అదేంటండి కిటికీలన్నీ మూసేరేటండి విమానంలో? బాబు కిటికీ తెరువునైనా అన్నారు అనుకోండి, వాళ్ళ కిటికీ తెరిస్తే మనందరం ఎక్కడ ఉంటాం? బయట ఉంటాం. అందును బట్టి విమానం గాలిలోనే వెగుతుంది కానీ బయట గాలి లోపలికి రాకూడదు. ఇంకా క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉంటాయి. తామర పువ్వు లేదా తామర ఆకు నీటిలోనే ఉంటుంది కానీ దాని మీద నీళ్ళు ఏమి ఉంటాయా? ఆ నీళ్లు నీటి బిందువుల్లాగా అలా జారిపోయి కింద పడిపోతాయి. వీ లివ్ ఇన్ ద వరల్డ్, మనం లోకంలో ఉంటాం కానీ వీఆర్ నాట్ ఫర్ ద వరల్డ్. కొన్నిసార్లు స్నేహితులతో నీకు ఆఫీసులో కొంతమందితో మాట్లాడాల్సి రావచ్చు, ఈ ఇప్పుడు వారితో పలకరించి రావచ్చు, నేను మొత్తం తలుపులన్నీ వేసేసుకుని కిటికీలన్నీ వేసేసుకుని లోపలే ఉండాలని బైబిల్ చెప్పట్లే. సమ్టైమ్స్ యూ నీడ్ టు బి అక్వైంటెడ్ విత్ దెమ్, కానీ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. నీకంటూ కొన్ని నిబంధనలు ఉండాలి, నీకంటూ కొన్ని హద్దులు ఉండాలి, కొన్ని షరతులు ఉండాలి, నీకంటూ భక్తి విషయంలో రాజీ పడని అనుభవాలు నీకుండాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దైవలేఖనం చెబుతున్న మాట అదే, సంఘము నాకు వెలుపులుగా ఉన్న వారి ఎడల మీరు జ్ఞానం కలిగి ఉండండి. వాళ్ళని పూర్తిగా కట్ చేసేమని బైబిల్ చెప్పట్లేదు, కానీ వారి విషయంలో మీకేం ఉండాలా? జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరైనా దుష్ట సాంగత్యం చేస్తుంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ మాట నేను చెప్పట్లేదు. కొంతమందికి ఈ మాటలు తీయగా అమృతం పోసినట్టు ఉంటుంది చెవుల్లో. వెస్లీ గారు చెప్పారండి, నేను చెబుతున్న మాట జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నువ్వు నీ పాత స్నేహితులను ఎప్పుడన్నా కలవడానికి వెళ్ళగలిగితే లేదా వెళ్ళాలని ఆశిస్తే నువ్వు సువార్త చెప్పడానికే వెళ్ళాలి తప్ప నువ్వు వాళ్ళతో తాగి పడిపోవడానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం. అందును బట్టే ప్రభువును అంగీకరించిన వారి విషయంలో, ప్రభువు దగ్గరికి రాని వారి విషయంలో నీవు చాలా ఏముండాలా? జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా వస్తుంది మనకంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడం ద్వారా. దేవుని కృపలో మనం వర్ధిల్లడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆత్మదేవుడు ప్రతిరోజు మనకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన దయచేస్తాడు. సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి. మూడవ ప్రాముఖ్యమైన మాట గురించి బైబిల్ సెలవిస్తుంది అపొస్తలుడైన పౌలు, అదే కొలొస్సెలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఈసారి 6వ వచనం చదివితే దానిలో ఈ మాట రాశాడు చూడండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకొనుటకై, అది మీకు బాగా తెలియడానికి మీ సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను, కృపతో మిళితమైనదిగాను ఉండాలి లేదా ఉండనియండి అనే మాట. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిదనమాట? మందే. ఉండనివ్వండి అన్నాడంటే నువ్వు కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. అదేనంటే నీ సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను, ఆ తర్వాత కృపాసహితముగాను ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో మనం మాట్లాడే మాటలు, మన పెదవుల నుండి జారిపడుతున్న పదాలు మాటలు చాలా విలువ కలిగినవని గుర్తించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో స్థిరపరచబడాలంటే, దేవునికి మహిమను తీసుకురావాలంటే, కడవరి దినాల్లో దేవుని రాజ్య వ్యాప్తిలో మనందరం వాడబడాలంటే మన సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నేను ఒకసారి చెప్పాను, ఉప్పు కేవలం రుచిని మాత్రమే కాదు, ఉప్పు అనగా ఎంత వెయ్యాలో అంతే వేయాలి. అవునా కాదా? ఉప్పు ఉంది కదా అని చెప్పి డబ్బా వేసామనుకోండి, ఏమైంది? మొత్తం ఎవరు తినలేరు. అలా అని చెప్పి అసలు ఉప్పు లేకపోయినా తినలేం, ఉప్పు లేకపోయినా తినలేం. ఒకసారి ఒక ఆమె ఎవరో ఇంటికి భోజనం పిలిచారు. అయ్యగారు మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మంచి భోజనం వండామండి, తినండి సార్ అనే కూర పట్టుకుని వేసింది, అందులో ఉప్పు లేదు. ఎలా ఉందండి అయ్యగారు, ఎలా ఉందండి అయ్యగారు అని అడుగుతుంది. అమ్మ ఎలా ఉందో ఇంకా తెలియాలని కొంచెం ఉప్పు వేయాలమ్మ దీనిలో. అది లేకపోతే అసలు టేస్ట్ కరెక్ట్గా తెలియదు మనకి. ఆ ఉప్పు కరెక్ట్గా పడితేనే ఉప్పు వేయలేదండి. ఏమమ్మా నాకైతే ఉప్పు వేసినట్టుగా అనిపించట్లేదు. తీసుకొచ్చి ఉప్పు కలిపిన తర్వాత బాగుంది. యూజువల్గా ఎవరైనా భోజనాలు పెట్టినప్పుడు అయ్యగారు ఆ కూర ఎలా ఉందని అడిగారు అనుకోండి, మనకు అర్థం అవ్వాల్సిన ఒక విషయం అంటే ఆ కూర వారి చేత చేయబడిందని గుర్తించాలి మనం.
అందును బట్టి గట్టుకట్టు ఉంటారు. ఆ కూర ఎలా ఉంది సార్, ఆ కూర ఎలా ఉంది అదే వాళ్ళు చేశారనమాట. అది నాకు ఈ భోజనాల దగ్గర చాలా అనుభవాలు వస్తూ ఉంటాయి, కొన్ని చాలా హాస్యంగా ఉంటాయి, అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ అప్పుడప్పుడు తలంచుకుని నవ్వుకుంటూ ఉంటాను. అంటే మనిషి యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఒకసారి ఒక దేశంలో భోజనానికి వెళ్తే ఒక ఆమె మొత్తం ఇంత పెద్ద టేబుల్ నిండా వండి పెట్టింది భోజనాలు. వెసిలీ గారు అన్నీ మీకేనండి మొత్తం తినేయాలని అంది. అమ్మ నేను ఇండియా వెళ్ళాలని అనుకుంటున్నారా, లేకపోతే నన్ను ఏదో ఒకటి ఇక్కడే చేసేద్దాం అన్న ప్లాన్ చేశారమ్మా, నేను మళ్ళీ భారతదేశం వెళ్ళాలి కదమ్మా, మా సంఘం పరిచర్య ఏదో దేవుడు పరిచర్య ఇచ్చాడు కదా, చెయ్యాలని ఏమన్నా అనుకుంటున్నారా, లేకపోతే నన్ను ఇక్కడే మట్టు పెట్టేద్దాం నేను ప్లానింగ్ జరిగిందా. కొంతమంది గన్నలతో చంపేస్తారు, కొంతమంది కత్తులతో చంపేస్తారు, కొంతమంది ఫుడ్తో చంపేస్తారు, తెలుసా మీకు ఆ విషయం. అది కూడా మనం అంటే ప్రేమే, ప్రేమలే కాదండి, ప్రేమతోనే. ఆ రోజు మీరు నమ్మండి పిల్లరా, 6 చేప ముక్కలు తినిపించిందండి నాతో ఆమె. నేను ఎప్పుడు అన్ని తిన్నా, ఒకటో లేదో ఒకటిన్నర బాగుంటే కనుక, అది కూడా తినాలనే ఆలోచన ఉంటే తింటాను చేప. ఆ రోజు ఆమె అయ్యగారు మీరు తినాల్సిందేనండి బాబు, మీకోసం ఇదన్నీ వదిలేనని చెప్పి ఆమె పెడతానే ఉంది, పెడతానే ఉంది. అమ్మ వద్దమ్మంటే ఏడిచేస్తుంది గట్టి గట్టిగా. వాళ్ళ ఆయన గారు ముగ్ధుడు చేసుకుంటాడు ఆయన. చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఆ రోజు. మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా ఉండాలి. మనం మాట్లాడితే 10 నిమిషాలు వినాలనిపించాలా? మనం మాట్లాడుతుంటే 10 మందికి ఆదరణ కలగాల. నువ్వు మాట్లాడితే అనేక మంది ధైర్యాన్ని కలగాలి. మాట్లాడే అనుభవం ఉంది కదా అని చెప్పి, మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి ఇతరులను నొప్పించే మాటలు, బాధించే మాటలు కాదు క్రైస్తవుడు మాట్లాడాల్సింది. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ మృదు భాషణ అన్నారు. మృదు భాషణ అంటే అర్థం ఏంటన్నమాట, మృదువుగా మాట్లాడడం. ఆ మృదువుగా మాట్లాడి చూడండి, ఎక్కడైనా గొడవ రేగుతుంది అనుకోండి, ప్రేమగా మృదువుగా ఒక్క మాట మాట్లాడండి, మొత్తం చల్లారిపోద్ది అదంతా కూడా గొడవ అంతా. కానీ ఏంటో మానవ స్వభావం, ఒకళ్ళు గట్టిగా మాట్లాడుతున్న ఇంకోళ్ళు కూడా ఎలా మాట్లాడాలని, గట్టిగా మాట్లాడాలని, కేకలు వేయాలని, అక్కడున్న ఆ పరిస్థితి అంతా రప్చర్ చేసేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, బీ సాఫ్ట్, కృపాసహితంగా, బీ గ్రేషియస్, నీ మాటలు దయతో కూడిన మాటలుగా. యేసు ప్రభువారి లోకంలో ఉన్న కాలంలో ఆయన మాట్లాడే ప్రతి మాట దయతో కూడినదిగా, ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలను చూచి అనేక మంది ఏం పొందారట, ఆదరణ పొందారు. ప్రభువు దయతో మాట్లాడారు, కృపతో మాట్లాడారు. ఆయన మన మాటలు కూడా కృపతో మాట్లాడిన మాటలుగా, మన సంభాషణ కృపతో ఉన్నట్టుగా ఉండగలిగితే, కృపాసహితంగా ఉండగలిగితే, మన జీవితాల ద్వారా ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ. పెద్దలు అంటూ ఉంటారు, నోరు మంచిదైతే చెప్పండి ఊరు మంచిదవుతుందని, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. మన మాటలు మన క్రియలతో మ్యాచ్ అవ్వగలిగితే, మన స్థితిగతులను మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో కృపతో మాట్లాడగలిగితే దేవునికి మహిమను తీసుకొస్తాం. ఈరోజు నుండి మన మాటల్లో గొప్ప మార్పు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమెన్. అపవిత్రమైన పెదవుల గలవానని ఏడ్చాడు యెషయా. దేవుని సన్నిధిలో ప్రవక్త అయిన యెషయా దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభువా అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నన్ను నివసిస్తున్నాను ప్రభువా. లోకమంతా అపవిత్రతతో నింపబడ్డానికి వారి మాటలు, అశ్లీలమైన మాటలు, మాట్లాడకూడని మాటలు, ఇతరులను బాధించి నొప్పించే మాటలు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని బాధించే మాటలు. కుటుంబాల్లో కొన్నిసార్లు ఇలాంటి ప్రక్రియ, అత్త కోడల మధ్య ఇలాంటి మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది, లేదా తోడి కోడల మధ్య ఇలాంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది, అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం, అక్క చెల్లెళ్ళ మధ్య మాటల యుద్ధం, తల్లిదండ్రులు పిల్లల మధ్య మాటల యుద్ధం, స్వార్థపరత్వము, ఈగో. ఈరోజున ఎంత ఈగో కొంతమందికి, ఏమున్నా లేకపోయినా ఏముంటుంది చెప్పండి, ఈగో ఉంటుంది. ఈగో కట్ చేయాల. రోజు కూడా దేవుని పాదసన్నిధిలో మోకాళ్ళేసి మనకున్న ఈగోల్ని ఏం చేయాలి చెప్పండి, కట్ చేయాలి. మన ఫింగర్స్ ఉంటాయి, గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, గోరు పెరిగిందని ఫింగర్ కట్ చేస్తామా, గోరు కట్ చేస్తామా? వెసిలి గారు గోరు పెరిగిపోయిందని మొత్తం ఫింగర్ తీసాను అంటారు ఎవరైనా? ఫింగర్ తీయక్కర్లే, ఆ గోరు కట్ చేయి చాలు, నీ జీవితాన్ని తీసేసుకోకర్లేదమ్మా. దేవునికి ఆ ఇష్టమైన అనుభవాలు అవుతున్నాయి, కట్ చేయి. రోజు దేవుని వాక్యం దగ్గరికి రా, ఆ వాక్యముతో నీ జీవితంలో
మార్పును అనుభవించగలిగితే, నీ మాటల్లో ఒక స్వచ్ఛత, నీ మాటల్లో సౌమ్యత, నీ మాటల్లో ఒక సరళత, నీ మాటల్లో ఆదరణ, ధైర్యము, ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నవారితో కాసేపు నువ్వు మాట్లాడగలిగితే సంతోషంగా ఆనందంగా వారు లేచి గొంతులేసేస్తాయి. మీ సంభాషణ రుచిగలదిగా ఉప్పు వేసినట్టుగా ఉంచండి. మోషే తల్లి యొక్కబేదు, మోషే తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు ఏంటి చెప్పండి? యొక్కబేదు. మోషే పుట్టిన తర్వాత 3 నెలలు దాచిపెట్టింది, ఇంకా కుదరట్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు 3 నెలల కన్నా ఎక్కువగా దాచిపెట్టలేదు. ఎందుకోసం అంటే మనం ఎక్కడ దాచిపెట్టినా బాబు ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను అన్నట్టుగా అక్కడ నుంచి ఏం చేస్తూ ఉంటారు? అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి ఏడుపు వరం ఉన్నట్టుగా ఏడుస్తారు. అందుకున్నారంటే చెప్పండి, మళ్ళీ ఇంకా దిగదు ఇంకా ఏడుపు, ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. సరే, అలాంటి పరిస్థితుల్లో మోషేను 3 నెలలు దాచిపెట్టింది, ఇంకా చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఒక పెట్టి తీసుకుని పపైరస్ అనే చెట్ల బెరడులతో ఒక పెట్టి చేసి దానికి కీలు పూసి తీసుకొచ్చి ఆ నైలు నది దగ్గర వదిలిపెట్టేసింది తల్లి. వదిలిపెట్టేస్తూ తన అక్కయ్యన మిరియామును ఎక్కడ పెట్టింది? ఆ పెట్టి దగ్గర పెట్టింది. ఏం జరుగుతుందో చూడమ్మా అని ఆ మిరియామును పెట్టెళ్తే మిరియాము సనగలేదు. పనులన్నీ నాకే చెప్తారు, ఇప్పుడు నువ్వు డాడీ ఇంటికి వెళ్ళిపోతున్నారా, నన్ను ఇక్కడ వదిలేస్తున్నారా అని మిరియాము సనగలేదు. మమ్మీ నువ్వేం చెబుతా అది చేస్తాను. ఒక మంచి యవనస్తురాలకు ఉండాల్సిన మంచి లక్షణాలను మిరియాములో మనం చూస్తాం. సో మిరియాము దేవుని చిత్తానికి లోబడి తన తమ్ముని దగ్గర కాపలా ఉన్నప్పుడు ఈ లోపల ఫరో కుమార్తె రావడం, ఆ కుమారుని చూడడం, దివ్య సుందరుడిగా ఉండడం చూడగానే అక్కడ ఫరో కుమార్తె వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మిరియాము ఫరో కుమార్తెతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రిల్లర, ఎంత అద్భుతంగా ఉండదంటే, మిరియాము వాజ్ ఎ వండర్ఫుల్ కమ్యూనికేటర్. చాలా చక్కగా మాట్లాడింది రాజకుటుంబస్తులతో. ఫరో గారి కుమార్తెతో మిరియాము మాట్లాడిన మాటలను బట్టి మోషేకు మేలు కలిగిందా కీడు కలిగిందా? మేలు కలిగింది. అంటే మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరులకు ఏం కలగాలి? మేలు కలగాలి. అంతేగాని ఇబ్బందుల్లోకి నెట్టేసేవాగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఈ తరపు సహోదరులు అయితే ఏమంటారంటే, ఆడ మా తమ్ముడేనండి, ఏం చేస్తారో చేసేయండి అని అనలా. మిరియాము నిలబడింది. అమ్మా, ఒక దాదీని తీసుకురమ్మంటావా? ఈ కుమారుని యొక్క తల్లిని తీసుకురమ్మంటావా? ఆ సంభాషణ లేదా ఆ కమ్యూనికేషన్ మోషేకి చాలా మేలు చేసి పెట్టింది. దేవుని సన్నిధిలో ఉన్న మనం, ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి వస్తున్న మనం, నిజమైన క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేవుని కృపలో వర్ధిల్లాలనుకుంటున్న మనందరం నేర్చుకోవాల్సిన మాట, మన సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా, రుచిగలదిగా, కృపాసహితంగా ఉండగలిగితే. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు మహాశయుడు కొలసే సంఘానికి చెబుతూ, మీరు ప్రార్థనలో మెలకువగా ఉండండి, కృతజ్ఞత ఉండాలి ప్రార్థన చేస్తున్నప్పుడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రవేశ ద్వారములు సువార్త కోసం తెరవబడినట్లుగా ప్రార్థన చేయండి. 2వదిగా, మీ సమయాన్ని పోనివ్వకుండా సంఘమునకు వెలుపల ఉన్న వారి విషయంలో మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. మనం ఎవరిని ద్వేషించట్లేదు, కానీ ప్రతి ఒక్కరి యొక్క యూజ్లెస్ థింగ్స్లో మనం పాలు పంపులు పొందేవారము కాదు. ఎంతవరకు ఉండాలనేది ఆత్మ జ్ఞానాన్ని ప్రభు దగ్గర నుంచి మనం రోజు పొందుకోవాలి. 3వదిగా, మన సంభాషణ, మన మాటలు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరికి మహిమను తీసుకురావాలి? దేవునికి మహిమను తీసుకురావాలి. ఆయన గణపరిచేవిగా, ఉప్పు వేసినట్లుగా, రుచి కలిగినవిగా, కృపాసహితంగా ఉండగలిగితే, ఈ 3 స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మనం పాటించగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఉన్నతమైన మా రాజా, మహిమాన్వితుడా, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాం ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కోసం సిలువలో మరణించిన దేవుడు, దారధారలుగా రక్తాన్ని కార్చి మాకు అమూల్యమైన రక్షణ అనుగ్రహించిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని వినడం వల్ల మా ప్రియులు ఎంతమంది అయితే నీకోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారో వారందరినీ ప్రత్యేకంగా మీరు దీవించమని కోరుతున్నాం ప్రభువ. ఎవరెవరైతే తమ జీవితాలు నీకు సమర్పించుకుని కన్నీటితో తమ పాపములు ఒప్పుకుంటున్నారో వారందరినీ మీరే కనికరించండి, నీ రక్తం పోసి కడగండి నాయన, నీ ప్రియబిడ్డలుగా అంగీకరించండి. ఎవరైతే విశ్వాసంలో వెనుకకు జారిపోయి ఉన్నారో ప్రభువ, వారందరినీ మీరే లేవనెత్తమని కోరుతున్నాను.
బండ మీద వారు అడుగులు స్థిరపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకునండి. ప్రభు, మా ప్రియులు ఎంతమంది అయితే నీ వైపు చూస్తూ నీ సహాయం కోసం, నీ కనికరం కోసం, నీ అభిషేకం కోసం కనిపెడుతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను. ప్రభు, మేలు చేయండి, అద్భుతాలు చేయండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రతి వారి అవసరాన్ని మీరు తీర్చండి. నాయన, నువ్వు ఎబినేజరు గనుక నీకు స్తోత్రాలు. మేలు చేసి నడిపించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నజరడని యేసునామలు ఇప్పుడే వారికి స్వస్థత ప్రకటిస్తున్నాం. ప్రభు, ప్రతి రోగము, ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత యేసునామలో స్వస్థపరచబడును గాక. దేహాల్లో ఉన్న ప్రతి గడ్డలు యేసునామలో కరిగిపోవును గాకని ప్రకటిస్తున్నాం. ప్రభు, మానసిక రుగ్మతల నుండి, శారీరక బలహీనతల నుండి మా ప్రియులందరినీ విడిపించి సంపూర్ణమైన నీ కృపలో స్థిరపరచమని కోరుతున్నాం. ఎవరెవరైతే ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధల్లో ప్రభు ఇబ్బంది పడుతున్నారో వారందరినీ లేవనెత్తండి. వారి గుప్పిలి నింపండి నాయన. అత్యధికంగా వారిని ఆశీర్వదించి నీ దివ్య వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చండి. సంతాన లేమితో వారి గర్భములు యేసునామలో తెరవబడునుగాకని ప్రకటిస్తున్నాను. వివాహాల కోసం ప్రభు, ఉద్యోగాల కోసం, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, గృహ నిర్మాణాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించండి. కోర్టు కేసుల నుండి అనేక మందిని విడిపించమని కోరుతున్నాం. ప్రభు, కుటుంబ జీవితంలో ఎంతమంది అయితే సంతోషం లేక, భార్య భర్తల మధ్య సఖ్యత లేక నాయన భయంకర పరిస్థితులు మీ కుటుంబాలు ఉన్నాయో వారందరినీ మీరు విడిపించి కుటుంబాల్లో శాంతి సంతోషాన్ని కృమ్మరించండి. గలిబిలి ఆందోళన కలవరాన్ని తొలగించి మా పురుల జీవితాల్లో శాంతి సమాధానాలు కృమ్మరించండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేశావు. ప్రియులు కనికరించి లేవనెత్తండి. నీ సేవలో ఎంతమంది అయితే వాడబడుతున్నారో, వాడబడాలని ఆశిస్తున్నారో అయా, కొలత లేని ఆత్మతో వారు నింపి నీ మహిమ కొరకు వాడుకునండి. ప్రభువా, ఈ పరిచర్య కోసం చాలామంది ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. ప్రతి గుప్పిలిని మీరు నింపండి. 100 ఆశీర్వాదాల వరకు దయచేయండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ నీవు మాత్రమే మహిమ పొందుమని కోరుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ మా మనవులు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆదరణ, ఆశీర్వాదం చేరువచ్చిన మనందరికీ, ప్రభు బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండి గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనం ప్రకారం కడు పేదరికంలో బ్రతుకుచున్న పిల్లలకు చక్కని విద్యాబోధన నిమిత్తం ఆదర్శ ఎడ్యుకేషనల్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో 65 చోట్ల నిర్వహించబడుచున్నవి. బాల్యం చాలా ప్రశస్తమైనది మరియు అందమైనది. అందమైన బాల్యం కొందరికి మాత్రమే పరిమితమైనది అని ఒప్పుకోక తప్పదు. దయనీయ పరిస్థితుల్లో బాల్యాన్ని వెళ్ళబుచ్చుచున్న వారి మధ్య ఏర్పాటు చేయబడిన ఆదర్శ సెంటర్లలో చిన్నపిల్లలకు చక్కని విద్య, పౌష్టికాహారం, అవసరమైన వారికి పై చదువుల నిమిత్తం స్కాలర్షిప్లను డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్నారు. చిన్నప్పటి నుంచి 8-9 సంవత్సరాల నుంచే గంజాయిలకు అలవాటు పడిపోయి ఎలుకలు తింటూ ప్రతి రాత్రి ఏ దొరికితే అది తింటూ భోజనం లేక వర్షాల్లో పడుకున్న చాలామంది చిన్న బిడ్డలు వీళ్ళందరూ ఈ రోజున మనం ప్రారంభించిన ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా వారికి ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఒక చక్కని వెల్ఫేర్ కూడా దేవుడిస్తూ ఉన్నాడు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలామంది బ్రతుకులు బాగుపడాలని మనసారా కోరుకుంటున్నాను, బాగుపడతాయి కూడా. ఇదివరకు నేను స్కూల్కి వెళ్లకుండా గంజా బ్యాచ్ వాళ్ళతో తిరిగేవాడిని. ఇప్పుడు ఆదర్శ ట్యూషన్కి వెళ్ళంగానే పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. నేను చిన్నతనం నుండే కాగితాలు ఏరుకుంటూనే కానీ 10th వరకు చదివాను. అలాగే 10th అవ్వగానే నాకు మ్యారేజ్ చేశారు. ఇప్పుడు 2 పిల్లలండి. అయితే నాకు ఆదర్శ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందండి. ఇదంతా కూడా జాన్వేస్ లేయ గారు అండి. థ్యాంక్ యూ. మేము అన్నం తినుకోకుండానే పడుకుంటాం, మాకు నిద్ర పట్టదు, అయినా సరే పడుకుంటాం. అమ్మ నాన్న మమ్మల్ని పట్టించుకోరు. నేను ఆదర్శ సెంటర్ ట్యూషన్లో చదువుతున్నాను. మా ట్యూషన్లో జాన్ మిశ్రీ గారు మాకు ఎన్నో అందిస్తున్నారు, దాన్ని బట్టి థ్యాంక్ యూ. నేను ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నాను. అదంతా ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళే. థ్యాంక్ యూ. సమాజ శ్రేయస్సు కోసం తమ్మును తాము సమర్పించుకున్న టీచర్లు ఈ సెంటర్లో పనిచేయుచున్నారు. ప్రతీ నెల
లక్షలాది రూపాయలు ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ఖర్చు చేయబడుచున్నవి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ అమూల్యమైన పరిచర్యను ప్రోత్సహించండి. చిన్నారుల జీవితాల్లో ఆనందం నింపండి. మా ఫోన్ నంబర్స్ 9000333777, 9000333555. ఇంతవరకు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందించిన ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా దీవించబడి ఉన్నారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్న ఈ విశ్వాస పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని సత్య సువార్త అనేక మందికి అందించబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ఆధారాలతో కూడిన సువార్తను వినుచున్నారు. ఇటువంటి యోగ్యమైన పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్థులవ్వండి. జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా జరుగుచున్న అనేక ప్రాజెక్ట్స్ నిమిత్తం ప్రార్థించండి. పేద ప్రజలకు, అవసరతలలో ఉన్నవారికి విశేషమైన సహాయాన్ని దైవజనులు అందించుచున్నారు. త్వరలో ప్రారంభించబడనున్న మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిమిత్తం మీ విరాళాలను పంపించవచ్చు. 9000333777 మరియు 9000333555 అనే నెంబర్స్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, విరాళములను పంపించవచ్చు. అవి దేవుని సేవలో నమ్మకముగా వినియోగించబడతాయి. దేవుడు మిమ్మును దీవించుగాక. ఆమేన్.